రాజధాని 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 గొంతులు పెడుతున్నారు. అక్కడ ఆ స్థానిక శాసనసభలో వెళితే ఆవిడ మీద ఎంత కులభిక్షంతో మాట్లాడలేదు అంటే ఎంత అహంకారం, అహంకారపూరితంగా ఉన్నది. ఇంకా ఏమనుకుంటున్నారు, ఇదేది మా అవాస్తమా, ఇదేమి ఫ్యాబ్రికేటెడా, లేకపోతే ఈ ప్రభుత్వం కోరండి ఇవన్నీ సృష్టించిందా, లేదంటే మన అది నెల్లూరులోనే వచ్చి మాజీ మంత్రి గారికి వచ్చి ఫోర్జరీ కేసులో పెట్టిందా, ఆ డాక్యుమెంట్ అది పార్టీ సృష్టించిందా. చెప్పండి, ఇవన్నీ అక్రమంగా పెట్టారు ఇవన్నీ అని, ఇవన్నీ రాష్ట్ర ప్రజానికి చూడలేదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, అంటే మీరు ఏం చేసినా ఇంతకుముందు అధికారం ఉండేది చలాయించేవారు, చేసేవారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకునేవారు, చేసేవారు, ఎవరేం మాట్లాడినా సరే అధికార మదంతో అహంకారంతో పోయింది. ఇంకా ఆ అహంకారం ఆ మనంతో వెళ్దాం అనుకుంటున్నారా, ఇది ప్రజాస్వామ్యం, చట్టాలు ఉన్నాయి, చట్టాలు వాటి పైన తీసుకెళ్తుంటాయి. మేము ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాకు అర్థం అవ్వట్లే, మరి దేనికోసం అనేది చెప్పండి. వీటివన్నిటినీ తప్పు గోడ రవికుమార్ వచ్చి దూషించలేదని చంద్రబాబు నాయుడు చెప్పనండి, అధికారులు దూషించలేదు, లేదు ఎవరు మాజీ స్పీకర్ వచ్చి ఆయన ఏమీ చేయలేదు, ఆయన ట్యాక్స్ వసూలు చేయలేదు, ఆయన షోరూంలో వచ్చి ఉన్న వాహనాలకు వచ్చి ఆయన ట్యాక్స్ లేకుండా వ్యాపారం చేయలేదు అని చెప్పనండి, లేదు చంద్రమోహన్ రెడ్డి వచ్చి ఫోర్జీ కేసుతో అంత సంబంధం లేదని చెప్పనండి. లేదు ప్రభాకర్ వచ్చి అట్రాసిటీ కేసుతో నిజంగా తిట్టలేదని చెప్పనండి ఆయన్ని. అప్పుడు ఆ ప్రజలు ఆ టీవీలో వాళ్ళు నిజంగా చెప్తారు, దేనికోసం ఇది, అంటే ప్రతి అమ్మాయికి ఎంత ప్రజలు మీకు ఎంతవరకు ఓటు ద్వారా ప్రజాస్వామ్యం బద్ధంగా వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఇంకా రాలేదే ఆలోచన, పరిపక్వత రావాలి, నేర్చుకోవాలి. మీ వ్యవహార శైలి కానీ మీ తల మాటతీరు కానీ మీ కార్యక్రమాలు కానీ ఈ 100 రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన పోరాటం ఒక్క పోరాటం చెప్పండి. మీరు రాజకీయ పోరాటం తప్ప కాకుండా ప్రజలకు అవసరమైన అంశాన్ని పట్టుకొని ఈ అంశాన్ని ఇగో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పండి. వరదలు వస్తే వరదలకు వచ్చి ప్రభుత్వం వచ్చి చాలా పకడ్బందీగా వాటిని వరదల నుంచి ఉపశమనం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే దాని రాజకీయం చేయడానికి వరద రాజకీయం చేయడానికి చూశారు, బురద రాజకీయాలు చేయడానికి చూసాం. 100 రోజుల్లో వచ్చి ప్రజలకు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇటు సామాజిక మార్పు చేస్తూ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి చూస్తుంటుంటే ఇష్ట రాజ్యంగా నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు చెప్పి. ఏమంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు వెళ్ళగలండి, ఏమంటారు ఏమంటో మనకేమి అసలు పాల్పోని పరిస్థితి తీసుకొస్తాను. ఏం పడినా ఈ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, మా విధానం మాకుంది, మా బైబిల్ మా దగ్గర ఉంది, మా ఖురాన్ మా దగ్గర ఉంది, మా భగవద్గీత మా చేతిలో ఉంది, దీని ప్రకారమే మేము ముందుకెళ్తాం, అవన్నీ మాకు అవసరం. అది ఎంత ఎందుకండి, ఇక మీ అందరిని అడుగుతున్నాను ఒక్క విషయం నాకు చెప్పండి, మీడియా సోదరులు కోరుతున్నాను, మీరందరికి తెలుసు, మీరు ఎక్కడన్నా అడుగుతాం తిరునామా చెప్తారా, ఎక్కడ మన దగ్గర చెప్తారు కదా, అవునా లేదు చెప్పని చెప్తాను కదా, ఏంటి ఆ అడ్రస్ని అడ్రస్ ఇస్తే పవన్ దగ్గర మా అడ్రస్ అని చెప్పింది రాస్తాను నేను. 4-5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఊరిక ఏదో నేను వాస్తవ పరిస్థితి జరిగిన పరిస్థితులు చెప్తాన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అసలు గజిట్ నోటిఫికేషన్ని గత ప్రభుత్వం ఇచ్చిందా చెప్పనండి. మీరు చెప్పండి, మీరు చూసారా ఇచ్చింది చెప్పండి. మీరు
అర్ధరాత్రి వచ్చాడు పడిపోయి వచ్చి రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేసి నువ్వు వచ్చి మాట్లాడతాను. ఏమి నీ నీ పరిపాలన విధానం నిజేనా? నేను ప్రతిదాన్ని ఇష్యూ చేయదలుచుకోలే, వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. అంటే వాళ్ళ అనుభవానికి కూడా పరిస్థితులు నేను మాట్లాడుతున్నాను. ఏ రకంగా అయితే నువ్వు తాత్కాలిక కోరుకుని ఎంతవరకు బతికావో అదే రీతిలో రాష్ట్ర రాజధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి అదే రీతిలో తాత్కాలికంగా ఉంచావు తప్ప ఎక్కడ చెప్పు. మేబీ నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను, నేను కూడా నాకు నా ఇన్ఫర్మేషన్ తప్ప గొప్ప అనేది నేను కూడా పరిశీలించుకుంటాను. నాకైతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లేదు, నేను మార్చుకుంటాను. ఏమిటిది మీరు వచ్చి ఇవాళ 100 రోజులు చక్కగా ప్రధాన అంగీకంగా పరిపాలన చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో వాళ్ళ తండ్రి గారి తాలూకా స్ఫూర్తితో ప్రధాన అంగీకమైన పాలన ఇస్తుంటుంటే ఈ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేసి నువ్వే మాట్లాడతావు. మీరే మాకు నీతులు చెప్పేది, మీరే మా బుద్ధులు చెప్పేది. డబ్బులు ఇచ్చే అందరూ వచ్చి వెళ్ళిపోతారు అంటే పెట్టిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే పెట్టిపోతారు ఎక్కడికి వెళ్ళిపోరు. నీలాంటి పరిపాలన ఉండబట్టి పెట్టిపోతారు పారిపోయారు. ఎందుకు రాలేదు ఎవరు కూడా పర్మనెంట్గా ఈ రాష్ట్రానికి ఎందుకు రాలేదు? అందుకే ఇవాళ మీ ద్వారా ఈ 100 సంవత్సరాలు జరిగిన ఈ పరిపాలనని ఇంతకంటే ఘనంగా ఎంతకంటే దేదీప్యమానంగా ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఈ ప్రభుత్వం నాది, ఈ ప్రభుత్వం మాది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే ఆ రోజు ఉండేదో అలాగే జగన్మోహన్ రెడ్డి మా అన్న మా తమ్ముడు మా తండ్రి అని ప్రతి పేదవాడు కూడా అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇంకా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందు ముందు చేస్తామనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రధానికానికి తెలియజేసుకుంటున్నాం. ఏం చెప్పారు కదమ్మా చార్జ్షీట్లు, ఏం చార్జ్షీట్ పెడతారు, ఏం ఏమి చెప్తే ఏ విషయం చెప్తారు, ఏమి ఏం చెప్పనండి. మీకు ఇన్ని చెప్పారు కదా, అందులో ఒక విషయం చెప్పనండి. నీ ఎక్కడ పోయి అడ్రస్ లేకుండా ఈ రాష్ట్రానికి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పలానాదని చెప్పుకోలేని స్థితిలో నువ్వు గజెట్ రిలీజ్ చేయకంట నువ్వు ఇక నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? ఉందా? అవన్నీ నల్లని వైట్ కళ్ళని ఎంజాయ్ చేసావు. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ తాబేదారులు నీ తల్లిదండ్రులు అందరూ అనుభవించారు. ఈ రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టారు. ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసి మాట్లాడే హక్కు ఆ పార్టీకి ఎక్కడుందమ్మా? ఎక్కడుంది చెప్పండి. అంతే కదా, ఆయనే చెప్పాడు కదా కట్టిన బిల్డింగులు తాత్కాలిక ఇవి తాత్కాలిక ఇది ఆయన ఇది చేయబోద్ది. ఎమ్మెల్యే అంటే తెలియదు, నేనే ఉన్నాను తప్పు నేను ఉన్నాను. నేను ఏ మొక్కం పెట్టి ఏం పోసుకుని రిలీజ్ చేస్తాడు? ఏంటో ఆయన ఉద్ధరించింది 5 సంవత్సరాలు అని ఈ 100 రోజుల్లో మేము చేయలేని కార్యక్రమం ఏదని ఈ 100 కార్యక్రమాలు చేసిన తప్పని పట్టుకెళ్ళి ఇస్తారు వాళ్ళకి? మీరు ఏమైనా చెప్పండి, పంపిద్దామా వాళ్ళకి చేసినవి? ఇందులో ఏమేమి లేదని చెప్పనండి ఒక్క అంశాన్ని. అటు ఎడ్యుకేషన్ కానీ కదా, ప్రతి ఐటీడీఏకి హాస్పిటల్స్ ఆరోగ్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఆల్రెడీ దాన్ని ప్రారంభించి మొదలుపెట్టాం. ఎక్కడెక్కడైతే జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్ లేవో ఆ జిల్లాలకు హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం. రేపు చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవన్నీ వాస్తవం కాదా? ఏం దేని మీద మాట్లాడతారు ఆయన? ఈ అంశాన్ని మాట్లాడడానికి ఆయన హక్కు ఉంది.
రివర్స్ ట్రెండింగ్ వెళ్ళడం తప్ప, అవినీతిని అరికట్టడం అంటే తప్ప. ఆయన ఆందోళన అంతా ఏంటంటే, ఏదైతే ఆయనతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అంతకుముందు వచ్చి దోచుకున్నారో, మళ్ళీ ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు అంటే మళ్ళీ మారితే మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఎక్కడైంది మళ్ళీ అవి ఇచ్చినవన్నీ కూడా ఆయనకి ఏమైనా అడుగుతారు అని భయం వాళ్ళు పడుతున్న బాధలతో ఇవాళ మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నారమ్మా చెప్పండి, ఏం మాట్లాడదు చెప్పండి. నా అడగండి ఆయన, నన్ను అడిగితే నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఒకసారి మీరు ఇబ్బంది చేసుకుని ఆయన అడగండి. వెళ్ళి ఆయన అడగండి, మరి ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా, నేను ఆయనకంటే 10 సంవత్సరాలు తక్కువ ఉన్నది. మరి నువ్వు నేను నీ పేరు వచ్చి పలానా పేరు అనుకుంటాము, మరి నన్ను అడిగితే నేను చెప్తాను బాబు. ఇది ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళు అడగండి, ఆ విషయం చెప్తారు.